నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ లో ముందు హెడ్లైన్స్ చూద్దాం. అహింసలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం, అట్రాసిటీ కేసు పెట్టాలని బీజేపీ డిమాండ్. పిడుగుపాటుతో ఇద్దరు పశువుల కాపర్లు బలి, అనంతపురం జిల్లాలో జరిగిన దుర్ఘటన. అనంతపురం జిల్లాలో పెన్నా నదికి జలకళ, కుముద్వతి ప్రాజెక్టుకు వస్తున్న భారీగా వరద నీరు. విద్యార్థినులపై టీచర్ లైంగిక దాడులు, టీచర్పై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ ఆందోళన. చిక్కనేశ్వర స్వామి ఆలయంలో రక్తదాన శిబిరం, 300 మంది యువత రక్తదానం. డీటెయిల్స్ చూస్తే, నిర్మల్ జిల్లా బైంసాలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనపై జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దుండగులను అరెస్టు చేయాలని అన్నారు. ఎంతటి వారైనా సరే వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జై భీమ్. నిన్న 24వ తేదీ బైంస పట్టణంలో అతి సున్నితమైనటువంటి సమయంలో, ఇప్పటికే దాదాపు సంవత్సరం నుండి అక్కడ శాంతి భద్రతల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో, ఇవాళ కొందరు దుండగులు కావాలని చెప్పి మన రాజ్యాంగ నిర్మాత హిందూ జాతికే దిశా దశ నిర్దేశం చేసినటువంటి మహనీయుడు, ఇవాళ కేవలం దళితులకే కాకుండా యావత్ భారతదేశంలోని జాతిని ఉద్ధరించినటువంటి మహనీయుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని పట్టపకలే ధ్వంసం చేసిన విషయం ఏదైతే ఉందో సంఘటన, అది చాలా దురదృష్టకరము. ఇవాళ రాజ్యాంగం అంటేనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అదేవిధంగా అంబేద్కర్ గారు అంటేనే ఇవాళ రాజ్యాంగం అనే భావన మనందరిలో కలుగుతుంది. ఇవాళ రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లు, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే విధంగా కొందరు కావాలని చెప్పి, ఇవాళ హిందూ జాతిలో జాతిని హిందూ జాతి కలిసి ఉన్నదని చెప్పి, ఇవాళ హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఉద్దేశంతో అలా కులాన్ని దాన్ని పెట్టుకొని వాళ్ళ కుల విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని కావాలని చేశారని చెప్పి, ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ తరఫున, ఇవాళ నిర్మల్ జిల్లా శాఖ తరఫున మేము అందరం కూడా ఖండిస్తున్నాము. మొదటి నుండి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గౌరవాన్ని ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ. ఆనాడు వాజ్పేయి గారు వారికి డాక్టర్ బిరుదును ప్రదానం చేసి వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టింది కూడా భారతీయ జనతా పార్టీ. ఇవాళ కూడా నరేంద్ర మోడీ గారు పంచతీర్థాలుగా ఆయన యొక్క పుట్టిన స్థలాన్ని, ఆయన ఎక్కడైతే దీక్ష తీసుకున్నారో అదే స్థలాన్ని, అదేవిధంగా ఆయన లండన్ లో చదువుకున్న స్థలాన్ని, ఆయన చనిపోయిన స్థలాల్ని, మొత్తం 5 స్థలాలను ఇవాళ మనం పంచతీర్థాలుగా దాదాపు 500 కోట్లు పెట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు మనల్ని ఇంకా. అనంతపురం జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు పశువుల కాపర్లు బలయ్యారు. బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి గ్రామానికి చెందిన ఘాటు తిమ్మన్న, తండాకు చెందిన మోహన్ నాయకులు వర్షం రావడంతో చెట్టు కిందకు వెళ్లారు. ఈ సమయంలో వారిపై పిడుగుపడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అన్న ధైర్యం అన్న
అనంతపురం జిల్లా కర్ణాటక సరిహద్దు ప్రాంతం కుడుమలకుంటలో పరిగి మండలానికి చెందిన ముస్లిం అమ్మాయి హిందూపురానికి చెందిన అబ్బాయి బైక్ పై వెళ్లారు. ఇద్దరిని కొంతమంది వ్యక్తులు పట్టుకొని కొట్టడంతో పాటు వీడియో తీశారు. ఈ వీడియోలు ఫేస్బుక్ వాట్సాప్ లలో వైరల్ గా మారాయి. దాడికి పాల్పడిన వ్యక్తులను హిందూపురం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. तेरे घर वाले का नंबर बोल मा. नोटेड नहीं ऐसे दिखते ना मने बबल कर उसका मोबाइल कर उसका అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో గల పెన్నా నది 18 సంవత్సరాల తర్వాత నిండుగా ప్రవహిస్తోంది. నది హిందూపురం గుండా ప్రవేశించడం ఆనందదాయకమని వైసీపీ నాయకులు అన్నారు. ఈ ప్రవాహం ద్వారా కుముద్వతి ప్రాజెక్టుకు భారీగా నీరు చేరింది. తద్వారా చుట్టుపక్కల చెరువులు నిండుతున్నాయని చెప్పారు. వైసీపీ నాయకులు పెన్నా నదికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. ఎక్సెల్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణం కుమరిపాలెం ఉర్దూ స్కూల్లో కోమరపుడి గ్రామానికి చెందిన షేక్ హుసేన్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కొంతకాలం తమతో అసభ్యంగా ప్రవహిస్తున్నాడని నీలి చిత్రాలు చూపిస్తూ లైంగిక దాడి చేస్తున్నాడని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలిపారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. టీచర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించి మాట్లాడారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని హామీ ఇచ్చారు. Ha 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 ha
చిత్తూరు జిల్లా సత్తెనపల్లి మండలం వడ్డవల్లి ఏరియా శాలివాహన నగర్ జెడ్పి ఏపీ స్కూల్ ఉర్దూ స్కూల్ 17వ వార్డు 18వ వార్డు రెండు స్కూల్ ఒకే స్కూల్ ఇద్దరికి ఉర్దూ స్కూల్ తెలుగు స్కూల్ ఒకే చోట పెడుతున్నారు ఉర్దూ స్కూల్ సారు 4వ తరగతి పిల్లల్ని 5వ తరగతి పిల్లల్ని హెరాస్మెంట్ చేయటం వాళ్ళని గలీజ్ గలీజ్గా వీడియోలు చూపించే వాళ్ళందరినీ శాలిని చాలా బాధ పెట్టి పిల్లల్ని చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులు నమ్ముకొని పొలానికి పోయి కష్టపడి వచ్చేవాళ్ళు అలా వాళ్ళని నమ్మి మేము వదిలిపెట్టిపోతే ఆ సార్ చేయాల్సింది ఇదేనా ఆ సార్ పేరు హుస్సేన్ సార్ కమర్పూడి అండి ఆయన చేయాల్సింది ఈ పనేనా అని పెద్ద స్టేజ్లో 10 మంది చెప్పాల్సిన పరిస్థితి అయింది ఆయన 10 మంది చాలా చెప్పించుకునే పరిస్థితి వచ్చింది ఆయన ఆయన ఎక్కడున్నా మా ముందు పిలిచిరావాల్సిందే మాత్రం పెట్టాము వార్డు కౌన్సిలర్లు అందరు ఇక్కడే ఉన్నారు ఆయన మాత్రం పిలుచుకురావాల్సిందే రాష్ట్రంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదుకుంటామని మాజీ మంత్రి రాష్ట్ర టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా కనేకల్ మండలంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో చిక్కనేశ్వర స్వామి ఆలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కాల్వ శ్రీనివాసులు పరిటాల శ్రీరామ్ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 300 మంది యువత రక్తదానం చేశారు. మేడం ఫోన్ పోయింది దాటింది. ఇంకా చాలా మంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే దాదాపు 300 మంది ఒక మండల కేంద్రంలో రక్తదానం చేయడం అనేది ఆల్ టైమ్ రికార్డు నాకు తెలిసి. ఇట్లాంటి రికార్డును ఇచ్చిన మా తెలుగు యువత నాయకులకు కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. యువకులకు తోడు మా సీనియర్ నాయకులందరూ వాళ్లను వెంటుండి నడిపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తెలుగుదేశం పార్టీ కొత్త రాజకీయాలు చేయడమే కాదు, సామాజిక సేవలో ఒక సామాజిక స్పృహతో అనేక కార్యక్రమాలు చేస్తా ఉంది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకోవడానికి విస్తృతంగా పనిచేస్తా ఉంది. హైదరాబాద్ నగరాన్ని గులాబీ ఫ్లెక్సీలతో నింపటాన్ని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గౌతమ్ రావు వ్యతిరేకించారు. బర్కత్పుర బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. నగరంలో సభా సమావేశాలు జరిగినప్పుడు ఫ్లెక్సీలను పెట్టకూడదన్న కేటీఆర్ వారి పార్టీ ప్లీనరీ సమావేశానికి నగరమంతా ఫ్లెక్సీలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆశీర్వాద్ యాత్ర నిర్వహించినప్పుడు మున్సిపల్ మంత్రి ఫ్లెక్సీలను తీయించారు. ప్రతిపక్షాలకు ఒక న్యాయం, అధికార పార్టీకి ఒక న్యాయం
న్యాయమని గౌతమ్ రావు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడతాందో అర్థమవుతుంది. మొన్న జరిగినటువంటి ఇల్లంతకుంట హుజరాబాద్ నియోజకవర్గ ప్రచారంలో కేంద్ర మంత్రివర్గం వెళ్ళినప్పుడు వారికి కనీస భద్రత కూడా కల్పించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఈరోజు టీఆర్ఎస్ ప్లీనరీ జరుగుతుంది, దాని కొరకు ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయో దాంట్లో భాగంగా ఈరోజు హైదరాబాద్ లో అంతా కూడా గులాబీమయం చేశామని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి కేటీఆర్ గారు, గతంలో మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆశీర్వాద యాత్రలో భాగంగా హైదరాబాద్కు వచ్చినప్పుడు ఏదో వారిని ఆహ్వానం పలుపుతూ ఫ్లెక్సీలు పెడితే వాటిని అన్నిటి కూడా తొలగించడం జరిగింది. డిఆర్ఎఫ్ టీంలో పెట్టి వాటిని ఎక్కడెక్కడ చింపివేయడం జరిగింది, మళ్లీ ఫైన్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఇదే కేటీఆర్ గారు ఫ్లెక్సీలతోనే లీడర్లు అవుతారని చెప్పి మాట్లాడినటువంటి ఈ యొక్క కేటీఆర్ గారు మళ్ళీ ఇదే రోజు మొత్తం హైదరాబాద్ అంతా కూడా ఫ్లెక్సీలు ఏ కూడలు చూసినప్పటికీ కూడా టీఆర్ఎస్ యొక్క ఫ్లెక్సీలు కనపడతా ఉన్నాయి. ఇదే డిఆర్ఎస్ టీం అయితే ఉందో దానికి హెడ్ గా ఉన్నటువంటి విశ్వజిత్ గారు కూడా ఆ రోజు ఎవరు చెప్పినా వినకుండా కూడా తొలగించడం జరిగింది. ఈరోజు ఎక్కడ ఈ విశ్వజిత్ అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థి పార్టీలకు ఒక న్యాయం, అధికారంలో ఉన్న పార్టీకి ఒక న్యాయంగా వత్తాసు పలికేటువంటి అధికారులు కూడా కృష్ణా జిల్లా నందికామలో మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించారు. 3 నెలల నుంచి కౌన్సిలర్ సమావేశాలు నిర్వహించడమే లేదు, దీంతో కార్మికుల సమస్యలు పరిష్కరించే అవకాశం లేకపోయింది. 4 నెలలైనా కార్మికులు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. వేతనాలు చెల్లించకపోవడంతో తమ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాలైన మున్సిపల్ మరి యొక్క పెండింగ్ సమస్యలు ఎన్నే పరిష్కరించాలని, అదేవిధంగా నందిగామలో సోదరులు మరి ఎంతో కాలం నుంచి మరి వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి రీప్లేస్మెంట్ చేసి వారికి వెంటనే వారి వారసులకు గాని వారి కుమార్తెలు గాని ఉద్యోగాలు కోరారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల్లో మరి ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఈ నందిగామ ప్రాంతంలో కమిషనర్ గారు ఇవ్వట్లేదు. వెంటనే చెల్లించి వీరి యొక్క న్యాయమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని పరిష్కరించాలని నందిగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా ఈ యొక్క ఉద్యమానికి మా యొక్క కాంగ్రెస్ పార్టీ నుంచి సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఈ యొక్క వెంటనే వీరి సమస్య పరిష్కరించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. విశాఖ జిల్లా జ్ఞానపురం సెయింట్ పీటర్ స్కూల్ వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. స్కూల్ మూసివేస్తున్నారని తెలుసుకుని తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన చెందారు. స్కూల్ ని తెరిపించాలని అధికారులు కోరారు. మీరు అప్పుడు మాట్లాడతారు, మీకు మైక్ ఇచ్చుకుంటే గోడ గోడ వేస్తున్నారు మీరు ఎక్కువ.
సైడ్ ఉండమా స్కూల్లో వెళ్తే అక్కడ అడ్మిషన్ గా వెళ్ళిపోండి అని ఆ స్కూల్లో కూర్చుని అయితే మాకు సంబంధం లేదు మీరు వెళ్ళి మా భవిష్యత్తు నీ చేతిలో ఉందండి కొంచెం చూసి సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిపై చంద్రబాబు నాయుడు టీడీపీ నేతల దూషణలపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా కలెక్టర్ ద్వారా గవర్నర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ కేపీఎస్ చంద్రకర్ బాబును క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీడీపీ కార్యాలయం వేదికగా అసభ్యకర పాదజాలంతో తిట్టడమే కాకుండా రాష్ట్ర ప్రజానీకాన్ని మభ్యపెట్టే విధంగా రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారని లేఖలో పేర్కొన్నారు. బంద్ విఫలం కావడంతో 36 గంటల దీక్ష అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాటకాలు వేయడం అప్రజాస్వామిక చర్య అని ఆయన అన్నారు. అనిల్ కలువాయి డిప్యూటీ అనిల్ సీనియర్ సెకండ్ టైం డిప్యూటీ కంటిన్యూషన్ అలాగే ముఖ్యమంత్రి గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకి జనాగర దీక్ష చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది పబ్లిక్ భాగం సినిమా ఎన్ని కాన్స్టిట్యూన్సీలో పట్టి చెప్తున్న జిల్లాలో 2 రోజులు దీక్ష అందరూ టైం లేదని వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ కానీ వెంకటగిరి మండల ప్రెసిడెంట్ డిప్యూటీస్ వాళ్ళందరూ అక్కడే ఉంది. వాళ్ళ అగ్రిమెంట్స్ ఉన్నారు సద్దాపురం నుంచి భాస్కర్ రెడ్డి గారు మండల ప్రెసిడెంట్ అట్లాగే అనిల్ రెడ్డి కలువాయి డిప్యూటీసీ డిప్యూటీ వైస్ చైర్మన్ మన ప్రసన్న డిప్యూటీసీ కలిసి సైదాపురం నుంచి ఫాలో అయ్యారు. బాబు గారిని కలవడానికి రావడం జరిగింది. వెంకటగిరి నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరితో కలిసి వచ్చినటువంటి వాళ్ళు నెల్లూరు జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి శ్రీ హెచ్ ప్రసన్న గారు, కలువాయి జెడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి గారు, సైదాపురం జెడ్పీటీసీ సిహెచ్ పోలయ్య గారు, మండల ప్రెసిడెంట్లు అయినటువంటి సైదాపురం శ్రీ పెంచలమ్మ గారు, అలాగే బాలాయపల్లి మండల ప్రెసిడెంట్ శ్రీ భాస్కర్ రెడ్డి గారు, మా పార్టీ సీనియర్ నాయకులు జనార్దన్ రాజు గారు అందరం కలిసి ఇటీవల జరిగిన వెంకటగిరి పట్టణంలో జరిగిన జనాగ్రహ దీక్ష. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య విజయవాడ నగర శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ విద్యుత్ ఛార్జీలపై మండిపడ్డారు. నిత్యం ధరలను పెంచుతూ సామాన్యులపై భారం మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలు ఎవరూ కొనలేనంతగా పెరిగిపోయాయని సామాన్యులు బ్రతికేదెట్లా అని ప్రశ్నించారు. ప్రజా బ్యాలెట్ నిర్వహించిన అభిప్రాయాలు తెలుసుకున్నారు. ధరలను తగ్గించాలి, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి, పెంచిన పెట్రోల్ ధరలను వంట గ్యాస్ ధరలను పెట్రోల్ ధరలు హలో ఈ దేశంలో రాష్ట్రంలో నేడు దాన్ని ప్రశ్నించడానికి ఈరోజు మహిళా సమాఖ్య ఇక్కడ సంఘటితమైంది. ఇళ్లతో ఆడుతోంది పాలన ధరలను
పేదవాడి బతుకులతో ఆడుతోంది పాలన ధరల మీద ధరలు పెంచి దంచుతోంది పాలన నిన్న మొన్న ఊళ్ళకొస్తే దండలేసి మొక్క ఉంచినా నిన్న మొన్న ఊళ్ళకొస్తే దండలేసి మొక్కిన శనగ నూనె పంచదార మాట వింటే చేదురా చుతోంది పాలన గుడిసె ఉంటే పీకేసి పెరిగే ధరలకు హద్దే లేదా ఏలే వాడికి బుద్ధే లేదా చందంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ప్రజల మీద భారాలు వేసి అనేక పనులు విధిస్తున్నాయి. దానిలో భాగంగానే గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచినాయి. సంవత్సరం నుండి ఇప్పటి వరకు చూస్తే దాదాపు 60-70 సార్లు పైకంటే రోజు ప్రతిరోజు ఇది పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం పేరుతో 32% పైగా ప్రజల మీద భారాలు వేస్తున్నాయి. దానికి తోడు చాలా రోజుల నుండి ప్రజల మీద భారాలు వేసిన పెట్రోల్ డీజిల్ ధరలకి దానికి సంబంధించి జీఎస్టీలో చేర్చమని చెప్పేసి ప్రజాసంఘాలుగా ప్రతిపక్షాలుగా గగ్గోలు పెడుతున్నా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిమ్మక నిరేతనట్లు వ్యవహరిస్తుంది. దానికి తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి వంతపడతాయి తప్ప ధరలు తగ్గించాలనే ఆలోచన కానీ ధరలు తగ్గించమని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసిన కానీ ఈ రోజు వరకు తీసుకురాని పరిస్థితి కనిపిస్తుంది. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు గత సంవత్సరం నుంచి చూసుకుంటే పెట్రోల్కి 36 రూపాయలు పెరిగినాయి, డీజిల్కి 26 రూపాయలు పెరిగినాయి. వంట గ్యాస్ ఆ రోజున 680 రూపాయలు ఉండి సబ్సిడీ ఉంది, ఇవాళ సబ్సిడీ లేదు, 1000 రూపాయలు దాదాపు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ నిత్యం వాడుకునే వస్తువుల ధరలు పెంచడం వలన ఇవాళ ప్రజాజీవనం స్తంభించిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిత్యావసర వస్తువులన్నీ కొండకి కూర్చున్నాయి. ఉల్లిపాయలు ఇవాళ చూస్తున్నాం మార్కెట్లో 70 రూపాయలు అంటే నాసిరకం ఉల్లిపాయలు దొరుకుతూ ఉన్నాయి. వంట నూనె చెప్పక్కర్లా 300 రూపాయలు, మంచి శనగ నూనె కావాలంటే ఆడించుకుని 300 రూపాయలు పెట్టుకుని కొనే పరిస్థితి, అంటే డూప్లికేట్ నూనె వచ్చరక 180 రూపాయలు కేజీ అమ్మే పరిస్థితి. చింతపండు ఉల్లిపాయల దగ్గర నుండి అన్నీ ఇలా పెరిగిన తర్వాత సామాన్య మానవుడు బతకాలా వద్దని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. దానితో నిన్న హర్దీప్ సింగ్ గారు ప్రకటన చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన చెప్పడం పెట్రోల్ ఉత్పత్తులు పెంచుతున్నారు, విపరీతంగా పెంచి భారాలు వేస్తున్నారని అడిగితే ఆయన చెప్పడం మాకు చమురు ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో కరోనా సంబంధించి వ్యాక్సిన్ కానీ లేకపోతే ఉజ్వల దానికి గ్యాస్ కానీ. ఇక బులెటిన్ ముగించేముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అహింసలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం, అట్రాసిటీ కేసు పెట్టాలని బీజేపీ డిమాండ్. పిడుగుపాటుతో 2 పశువుల కాపర్లు బలి, అనంతపురం జిల్లాలో జరిగిన దుర్ఘటన. అనంతపురం జిల్లాలో పెన్నా నదికి జలకళ, కుముద్వతి ప్రాజెక్టుకు వస్తున్న భారీగా వరద నీరు. విద్యార్థినులపై టీచర్ లైంగిక దాడులు, టీచర్పై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ ఆందోళన. చిక్కనేశ్వర స్వామి ఆలయంలో రక్తదాన శిబిరం, 300 మంది యువత రక్తదానం. టీవీ బులెటిన్ అప్డేట్, స్టే ట్యూన్ టు V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. బులెటిన్ సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.